ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న నియోజకవర్గాల గురించి చెప్పమంటే ఎవరైనా వెంటనే చెప్పే అతి కొద్ది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉండే నియోజకవర్గం హిందూపూర్ దానికి కారణం అక్కడ నుంచి మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి తనయుడిగా నటవారసుడిగా సినీ రంగంలో ఆయన వారసత్వాన్ని అత్యున్నతంగా ఘనంగా నిలబెట్టడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి ఎన్టీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా వరుసగా మూడవసారి విజయం సాధించడానికి మరోసారి బరిలో దిగుతున్న నందమూరి బాలకృష్ణ గారనే చెప్పాలి హిందూపూర్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు నందమూరిపురం అని కూడా ప్రేమగా పిలుచుకుంటారు దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి వరుసగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తూ వస్తున్నారు అందుకే ఇక్కడ నుంచి ఎలాగైనా ఈసారి విజయం సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది అయితే ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అందులోనూ నందమూరి బాలకృష్ణ గారి లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిని ఓడించడం ఎవ్వరికైనా దాదాపు అసాధ్యమని తెలిసినా కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలవడమే కాకుండా విజయం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని టిఎన్ దీపిక గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం టిఎన్ దీపిక గారి పూర్తి పేరు తిప్పెగౌడ నారాయణ దీపిక ఆమె కర్ణాటకలో పుట్టి పెరిగారు చిన్ననాటి నుంచి చదువులో ఎంతో ముందుండే దీపిక గారు బెంగళూరులో ఉన్న బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంసీఏ పూర్తి చేశారు ఆమె బ్యాంక్ అకౌంట్స్ కానీ వ్యాపారాలు కానీ ప్రధానంగా బెంగళూరులోనే ఉండటం విశేషం అయితే దీపిక గారి భర్త వేణురెడ్డి గారి కుటుంబం మాత్రం హిందూపూర్కి చెందినవారు దీపిక గారు కురుబ సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అయితే వారి మధ్య చిగురించిన ప్రేమ వారిద్దరినీ ఒకటి చేసింది దీపిక గారితో పాటు ఆమె భర్త కూడా వ్యాపార రంగంలో రాణించడంతో పాటు ఎంతో మంది నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి సహకరించడం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వారికి హిందూపూర్ టికెట్ దక్కించుకోవడంలో సహాయపడ్డాయని చెప్పొచ్చు హిందూపూర్ నియోజకవర్గానికి మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలతో పాటు పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన ఎన్నికల్లో కూడా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించగా పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించగా పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల్లో మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డెబ్బై ఆరులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ నుంచి విజయం సాధించారు అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల నుంచి మొదలు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల వరకు అంటే మొత్తం పదిసార్లు ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే విజయం సాధించడం ఒక రికార్డుగా నిలిచిపోయింది ఈ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగిన ఎన్నికల్లో అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్లూరు సుబ్బారావు గారు రెండుసార్లు విజయం సాధించగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అలాగే రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు తెలుగుదేశం పార్టీకి చెందిన పామిశెట్టి రంగనాయకులు గారు విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి వరుసగా మూడుసార్లు ఘన విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఆయన మరణం అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ గారి కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి నందమూరి హరికృష్ణ గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా చంద్రబాబు గారి కేబినెట్లో ఆయనకి ఎంతో ఇష్టమైన రవాణా శాఖను దక్కించుకుని మంత్రిగా కూడా సేవలంది అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన బాలకృష్ణ గారు ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ గారిపై పదహారు వేల నూట తొంభై ఆరు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకి ప్రాతినిధ్యం వహించిన నందమూరి కుటుంబానికి చెందిన మూడవ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు అయితే ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కారణంగా మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను కేవలం ఇరవై మూడు స్థానాల్లోనే విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంతంలో అయితే ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం యాభై రెండు స్థానాలకు గాను మూడంటే మూడే స్థానాలకు పరిమితమైంది ఆ పార్టీ ఆ మూడింట్లో ఒక నియోజకవర్గం హిందూపూర్ ఇంకా విశేషం ఏమిటంటే ఎంతో మంది ఉద్దండులైన తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటంపాలు అవ్వగా బాలకృష్ణ గారు మాత్రం రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే తన మెజార్టీని పెంచుకొని పదిహేడు వేల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించడం ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ని నిరూపించింది మొత్తం మీద హిందూపూర్లో ఇప్పటి వరకు మొత్తం ఉప ఎన్నికలతో కలుపుకొని పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు ఇండిపెండెంట్లు ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పది సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతుందా అని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయాలంటే ఆసక్తి ఉన్న అందరూ దానికి కారణం ఇక్కడ నుంచి బాలకృష్ణ గారిపై కురుపు సామాజిక వర్గానికి చెందిన నలభై ఏళ్ళ దీపిక గారు పోటీ చేస్తూ ఉండడమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన నవీన్ నిశ్చల్ గారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ గారిని కాదన మరి దీపిక గారికి వైసీపీ టికెట్ కేటాయించింది దీపిక గారు ఈ టికెట్ దక్కించుకోవడంలో జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంతో కీలకంగా వ్యవహరించారని వార్తలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం దీపిక గారికి సొంత కారు కూడా లేదు కేవలం రెండు వేల పదహారులో కొన్న ఒక స్కూటీ మాత్రమే ఉంది అంతేకాకుండా ఆమెకి ప్రస్తుతం ఎన్నికల అఫిడవిట్ ప్రకటించే నాటికి ఆమె బ్యాంక్ అకౌంట్లో కేవలం అరవై వేల రూపాయలు నగదు మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదు బ్యాంక్ అకౌంట్లో కలిపి ఐదు లక్షల తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆమె భర్త వేణురెడ్డి గారి అకౌంట్లో నగదు లక్ష యాభై వేల రూపాయలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్లు నాలుగు అకౌంట్లలో కలిపి ఐదు లక్షల ఐదు వేల రూపాయలు ఉన్నట్టు ప్రకటించిన ఆమె మొత్తం చరాస్తులు అంటే బ్యాంక్ అకౌంట్ డిపాజిట్లు షేర్లు వాహనాలు బంగారం లాంటివన్నీ కలిపి మొత్తం తన ఆస్తిని డెబ్బై ఆరు లక్షల యాభై ఏడు వేలుగా ప్రకటించారు అందులో కేజీ బంగారం కూడా ఉన్నట్టు ప్రకటించారు అంతేకాకుండా బెంగళూరులో అరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్ కూడా ఉన్నట్టు ప్రకటించారు అలాగే ఆమె భర్త పేరు మీద మొత్తం రెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల చరాస్తి పద్దెనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల స్థిరాస్తి ఉన్నట్టు ప్రకటించారు గడిచిన రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను దీపిక గారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేసే అంత ఆదాయం లేకపోవడంతో రిటర్న్ ఫైల్ చేయలేదని పేర్కొనగా ఆమె భర్త వేణురెడ్డి గారి సంవత్సర ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను కేవలం ఐదు లక్షల ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు కావడం గమనార్హం అలాగే ఆయన ముగ్గురు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల మేర అప్పు చేసినట్టు కూడా దీపిక గారు అఫిడవిట్లో పేర్కొన్నారు దీపిక గారి రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే మొదట ఆమె భర్తగారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు ఆ తర్వాత రెండు వేల పదకొండు నుంచి వైసీపీలో ఎంతో చురుగ్గా ఉండడమే కాకుండా వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు రెండు వేల ఇరవై మూడు జూన్లో హిందూపూర్లో వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న ఇక్బాల్ గారితో పాటు వైసీపీ సమీక్షా సమావేశానికి దీపిక గారిని కూడా ఆహ్వానించారు వైఎస్ జగన్ గారు ఆమె మొదటిసారి టికెట్ రేస్లో ఉన్నట్టు అందరూ గుర్తించింది అప్పుడే అప్పటి నుంచి నిరంతరం ప్రజల్లో ఉంటూ వారితో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో భాగమవుతూ ప్రత్యర్థి ఎంత శక్తివంతుడైనా కూడా తన శక్తివంచం లేకుండా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ వస్తున్నారు దీపిక గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కంచుకోటగా పేరు తెచ్చుకున్న హిందూపూర్ తాలూకాలో కూడా వైసీపీ విజయం సాధించడంతో ఈసారి గెలుపు సాధ్యమే అని వ్యాఖ్యానిస్తున్నాయి వైసీపీ శ్రేణులు అయితే మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం సూర్యుడు తూర్పు నిర్దహిస్తాడనేది ఎంత నిజమో భూమి గుండ్రంగా తిరుగుతుందనేది ఎంత నిజమో హిందూపూర్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాత్రమే విజయం సాధిస్తారనేది అంతే నిజమని పేర్కొంటూ గతంలో కంటే భారీ మెజార్టీతో బాలకృష్ణ గారు విజయం సాధిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు ఏది ఏమైనా బాలయ్య మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారా లేక చరిత్రని తిరగరాస్తూ దీపిక ఇక్కడ నుంచి విజయం సాధిస్తారా అనేది తెలియాలంటే మాత్రం జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరిపోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారు ఎవరు బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్